బ్యాక్ టు లైవ్ షో. విష్ణు గారు, నెక్స్ట్ ఇష్యూకి వెళ్ళే ముందు కంక్లూడ్ చేయండి. సార్, బాలరాజు గారు చెప్పినట్టు కోర్టుల పట్ల నాకు విశ్వాసం ఉంది, జడ్జిల పట్ల కూడా విశ్వాసం ఉంది. సందర్భోచితంగా ఏంటంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే జడ్జిలే వీధి మీదకి వచ్చి న్యాయ వ్యవస్థలో 30 ఏళ్ళు పనిచేసి ఆందోళన, 100 మంది న్యాయ వ్యవస్థలో రిటైర్డ్ జడ్జిలు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేసినట్టు అంశమే ఇక్కడ అందరినీ బాధ కలిగించేటువంటి అంశం. అయితే ఫైనల్ గా నా యొక్క కంక్లూడింగ్ ఏంటంటే ఈరోజు అన్ని వ్యవస్థల కంటే ఈ రోజు కూడా న్యాయ వ్యవస్థలో కొన్ని లోపాలు ఉన్నా కూడా న్యాయ వ్యవస్థకు మనం అందరం కూడా విశ్వాసం ప్రకటిస్తున్నాం, విలువ ఇస్తున్నాం, గౌరవిస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంలో ఆ న్యాయ వ్యవస్థను కిందికి దిగజారుస్తున్నారు అనేటువంటిది ఒక్క బాధ తప్ప ఇంకోటి లేదు. కాబట్టి ఇప్పుడైనా చేయాల్సింది ఏంటంటే న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జోక్యం చేసుకుంటేనే దీనికి కీలకమైనటువంటి పరిష్కారం. ఈరోజు న్యాయమూర్తులు ఒక నిర్ణయం తీసుకోమనండి, నో ప్రాబ్లం, మీరు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో చోట మీరు నిర్మాణం పూర్తి చేయండి, ఒక 6 నెలల్లో మేము జడ్జి మేము అందరం వచ్చేదానికి సిద్ధంగా ఉన్నామండి. అయితే ఒకటి ఒకటి రిషి గారు ఇప్పుడు ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి, 50 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క బెంచ్ కూడా లేకపోకుండా దేశంలో మీరు చూడండి, ఉత్తరప్రదేశ్ చూడండి, లక్నో బెంచ్ ఉంటుంది, మీరు ఉత్తరప్రదేశ్ లో వేదాలకు మనకు క్యాపిటల్ బెంచ్ ఉంటుంది, వేరే ఏ స్టేట్ కు పోయినా కూడా ఒక హైకోర్టు ఒక బెంచ్ అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ కు కావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ సందర్భంలో ఏంటంటే పరిష్కారానికి సంబంధించినటువంటి అంశంలో మీరు ఒక సున్నితమైనటువంటి న్యాయ వ్యవస్థను మనము చీల్చే సందర్భంలో వ్యవహరిస్తున్న తీరు సరైనటువంటిది కాదు. చూద్దాం, కేంద్రం ముందుకు వెళ్తోంది, కేంద్రానికి లేఖ రాశారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ముఖ్యంగా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ నిధుల కోసం అని నీతి ఆయోగ్ కంటే ముందు ఈ రోజు ఎవరికైనా స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అన్నప్పుడు భారత రాజ్యాంగమే చాలా స్పష్టంగా చెప్తుంది, ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అనేది. అన్నప్పుడు జడ్జెస్ ఎందుకు వర్తించదు? ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు ఒక మొర పెట్టుకోవాల్సినటువంటి ఎవరైతే తెలంగాణలో మొత్తం న్యాయ వ్యవస్థ స్తంభించుకోలేదు. ఇప్పుడు న్యాయాధికారులకి అన్యాయం జరుగుతున్నప్పుడు ఏదో పొలిటికల్ ఎలిగేషన్ లేదంటే పొలిటికల్ ఎడ్యుకేషన్ ఎజిటేషన్ చేయడం లేదు. గవర్నర్ గారిని కలవడం జరిగింది, ఇబ్బందుల గురించి వివరించినటువంటి సందర్భంలో ఇప్పుడు కింది స్థాయిలో న్యాయాధికారులను మనం నిందించడం కూడా సబబు కాదు. ఖచ్చితంగా సంపూర్ణమైనటువంటి మద్దతు మేము ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రకటించున్నాం. ఎవరైతే సస్పెన్షన్ కు గురైనరో వారిందరినీ కూడా మళ్ళీ విధుల్లోకి తీసుకునేంత వరకు కూడా మా పోరాటానికి, మా న్యాయవాదులు చేస్తున్నటువంటి, తెలంగాణ సమాజం చేస్తున్నటువంటి పోరాటానికి మాత్రం టీఆర్ఎస్ పార్టీ మద్దతుగా ఉంటుంది. టీఆర్ఎస్ సైనికులు రేపు అవసరమైతే మిలిటరీ కూడా ఆందోళన చేస్తుంది, దేశ భద్రత నుంచి అందరూ బయటకు వచ్చేస్తారు, వాళ్ళకు మద్దతు ఇద్దాం, కోర్టులు వదిలేసి జడ్జులకు మద్దతు ఇద్దాం, మరి టీఆర్ఎస్ అదే విధానం అయితే ప్రజలు నిర్ణయిస్తారు. నెక్స్ట్ ఇష్యూ అండి. సో లెటర్ కు సంబంధించి అంటే నీతి ఆయోగ్ 5,000 కోట్లకు సంబంధించి 3 ఏళ్లలో ఇస్తామని ప్రామిస్ ఉందా? ఇప్పుడు 30,570 కోట్ల పైన అడుగుతున్నారు ముఖ్యమంత్రి, మరి ఎట్లా అంటే సాధ్యం అవుతుందా? అంత రాష్ట్రానికి ఇవ్వడమే కాకుండా ఒక మంచి పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఇతర రాష్ట్రాలకు కూడా వర్తింపజేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తన అభిప్రాయాన్ని ప్రకటించి ఉన్నది. కాబట్టి అవసరమైనప్పుడు పరిశీలించమని చెప్పారు. ఇప్పటి వరకు పరిశీలించమని చెప్పినారు. మేమైతే చేస్తున్నటువంటి విషయంలో మా రైతాంగం కానీ, మా తెలంగాణ సమాజం కానీ మేము చేస్తున్నటువంటి పథకాలకు చాలా సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తున్నారు. అవసరమైనప్పుడు వారికి కొన్ని సందర్భాల్లో మన గ్రౌండ్ వాటర్ పడిపోయిన ఎప్పుడు లేనటువంటి తీవ్రమైనటువంటి డ్రాట్ ఏర్పడినటువంటి సందర్భంలో మిషన్ కాకతీయ కొన్ని ప్రాంతాల్లో చాలా అద్భుతంగా ఉపయోగపడ్డది. కాబట్టి మేము చేస్తున్నటువంటి కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం నుండి సహాయం అందితే బాగుంటుందని ముఖ్యమంత్రి గారు పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విచక్షణ పైన, వారికి ఉన్నటువంటి అధికారాల పైన ఉంటుంది. కాబట్టి ఇస్తే బాగుంటుందని మాత్రం మేము కోరుతాం. వెనుకబడిన జిల్లాలకు కూడా నేపథ్యంలో వెనుకబడిన రాష్ట్రం అని ఏమైనా ప్రస్తావించారా లెటర్ లో ముఖ్యమంత్రి గారు? తెలంగాణ వెనుకబడిన రాష్ట్రం అని ఎందుకంటే నిజాం కాలం నాడే ఎన్నో చెరువులు తవ్వినటువంటి చరిత్ర, ఎందుకంటే వాళ్ళు సర్ప్లస్ లో ఉన్న స్టేట్ గుజరాత్ తెలంగాణ, సో వెనుకబడిన రాష్ట్రం కాదు కదా తెలంగాణ. వెనక పడేయబడినటువంటి అంత ముందు గొప్పగా ఉన్నటువంటి రాష్ట్రం ఈ రోజు ఈ పరిస్థితికి కారణాలని, ఏది ఏమైనప్పటికీ మరి మేము ఈ ఒక మాటలో చెప్పాలంటే బ్రహ్మం గారు కూడా కాలజ్ఞానంలో చెప్పలేకుంటారు చెరువుల తవ్వకాలు ఈ రకమైన పద్ధతిలో జరుగుతాయని చెప్పేసి. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంత గొప్ప కార్యక్రమాలు చేపడుతున్నప్పుడు కేంద్రం నుండి సహాయం అందాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇది పక్క రాష్ట్రాలకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ ఇంకా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ఇంప్లిమెంటేషన్ లో తీసుకొస్తే బాగుంటుంది అనేది కూడా మేము. అట్ ద సేమ్ టైం అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి, మీరు ఎంతైతే సహాయం అడిగారో దాదాపు అంత అవినీతి మిషన్ భగీరథలు జరిగిందని తెలంగాణ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏ విపక్షం ఆరోపించినా గానీ నిజంగా ఒకవేళ వారికి చిత్తశుద్ధి ఉంటే, వారి దగ్గర నిజంగా మా అవినీతి కనుక
దానికి సంబంధించిన సమాచారం ఉంటే బహిరంగ చర్చకు సిద్ధం ఉన్నాం. దేనికంటే దేనికి మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పిస్తే ఆ నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం, ప్రజల్లో అప్రతిష్టకు గురి చేసే ప్రయత్నం చేస్తే కనుక ప్రజలు సహించరు. ఈరోజు ప్రజల లోపల వస్తున్నటువంటి ఆవేశం ఏ రకంగా ఉంది, ఆవేదన ఏ రకంగా వ్యక్తపరుస్తూ ఉన్నారు, పలు సందర్భాల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాల కాల వ్యవధిలో ఎన్ని కార్యక్రమాలను అమల్లోకి తీసుకొచ్చి సంక్షేమం వైపు అభివృద్ధి వైపు దృష్టి కేంద్రీకరిస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భంలో కన్సాలిడేట్ డెఫినెట్ గా ఒక రాజకీయ పార్టీగా ప్రభుత్వంలో ఉన్నప్పటికీ సందర్భం వచ్చిన ప్రతి సందర్భంలో రాజకీయాల్లో ఎన్నికలు కొలమానం కాబట్టి దాంట్లో మీరు ఇచ్చినటువంటి మ్యాండేట్ ను చూడండి. మెదక్ ఉప ఎన్నిక నుండి జరుగు చూసుకుంటే ఇప్పుడు ఏ ఎన్నిక జరిగినా కానీ పూర్తి స్థాయిలో ప్రజలు సంపూర్ణంగా మద్దతు పలుకుతున్నటువంటి సందర్భాన్ని జీర్ణించుకోలేకనే ప్రతిపక్షాలు విపక్షాలు చేస్తున్నటువంటి ఈ రకమైనటువంటి అవినీతి మీద ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే పెట్టలేదు, దాడి చేశారు. సరే, తెలంగాణ సీఎం లేఖ రాశారు, ఏపీ సీఎం నిరంతరం కేంద్రాన్ని సాయం అడుగుతూనే ఉన్నారు. ఇది కొత్త రాష్ట్రం, అది కొత్తగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం రాజధానితో పాటు. కానీ రాజధానికి నిధుల విషయంలో నేను దాదాపుగా ముఖ్యమంత్రి చెప్పడం ఏమిటంటే ఇంకా 1500 కోట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంది రాజధాని నిర్మాణానికి సంబంధించిన. సరే, దాంతోపాటు ఇంకా అనేక ఉన్నాయి, రెవెన్యూ లోటు కానివ్వండి, లేకపోతే ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్ కానివ్వండి. మరి లెటర్లు రాస్తూ కలుస్తూ ఉండాలా, లేకపోతే ప్రత్యేకంగా చూసే అవకాశం అన్న ఉందని మీకు అనిపిస్తుందా? మరోవైపు మీరు కూడా విమర్శలు చేయడం ఎంతవరకు ఈ రకంగా విమర్శలు చేయడం కరెక్ట్? ఇప్పుడు అభివృద్ధి కోసం విదేశాలకు వెళ్తున్నారా, ఫోటోలు తీసుకుంటే విదేశాలకు వెళ్ళి అభివృద్ధి జరిగిపోతుందా అని మీ చీఫ్ విమర్శ చేశారు ముఖ్యమంత్రి మీద. డెఫినెట్గా వచ్చేసి ఇప్పుడు సినిమా బాగుంటే దానికి మార్కెటింగ్ చేయకునే కానీ సక్సెస్ అవుతుంది, లేదా ఒక రకంగా మార్కెటింగ్ చేస్తే ఇంకా బాగా అవుతుంది. సినిమా డొక్కు సినిమా అయితే ఆ మార్కెటింగ్ పెట్టింది కూడా కష్టం, అది కూడా నష్టం. మొదటిసారి కనీసం సినిమాకి రావు వచ్చే వరకైనా పబ్లిసిటీ అవసరం లేదు, వచ్చేసి మౌత్ మౌత్ టాక్ అయిపోతుంది. ఇక్కడ మనము చట్టంలో వచ్చేసి ఒకటి, ఇది సెక్షన్ 94 సెక్షన్ 91, దాని కింద సెక్షన్ 94 సబ్సెక్షన్ 1 కింద ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఉంది. ఆ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తే ఆటోమేటిక్గా ఎవరిన పెట్టుబడిదారుడు అతనికి అన్నీ తెలుసు, వచ్చేసి వాళ్ళు అన్నీ చూస్తూ ఉంటారు ఎక్కడ వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఎక్కువ ఉన్నాయి, ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ ఉంది అని ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి మనం ట్యాక్స్ ఇన్సెంటివ్స్ సెంట్రల్ తెస్తే కనుక, రెండవది స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తే కొన్ని అడిషనల్గా వస్తాయి. ఆ రెండు కన్నా తెస్తే తర్వాత దేశాలకు తిరిగితే దానికి ఉపయోగం ఉంటుంది. తప్ప ఇవి లేకుండా మేము చెట్టు కింద ఉన్నాము, నాకే టేబుల్ లేదు, నాకే బెంచ్ లేదు, మీరు రండి అని చెప్పేసి ఒదిక్కు నీ గుద్ది వచ్చేసి బీదర్ పరుసు, ఇవి తేకుండా దేశాలను తిరుగుతా, స్పెషల్ పేరు తిరుగుతా, ఖర్చు పెట్టుకుంటే అది డెఫినెట్గా వచ్చేసేసి రాష్ట్రానికి నష్టమే. ఇక్కడ రెండవది, కేంద్ర ప్రభుత్వం నుండి అటు ఆ రాష్ట్రానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ రెండు విధాలుగా, ఒకటి చట్టంలో చెప్పినట్టు ఏ మేరకైనా, రెండవది డిపార్ట్మెంటల్గా ఏమొస్తున్నాయి. ఇప్పుడు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ఇవన్నీ డిపార్ట్మెంటల్. చట్టానికి సంబంధించి తెలంగాణకు కొన్ని ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి దాదాపు 500,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు చట్టంలో ఉన్నాయి. దాంట్లో ఇంతవరకు 6,000 కోట్లు ఇచ్చింది, అంటే 1%. ఇంకా 99% ఇవాళ 3 బడ్జెట్లు అయిపోయినాయి, 2 సంవత్సరాలు అయిపోయింది, అది చట్టానికి సంబంధించింది. ఇక రెండోది డిపార్ట్మెంటల్గా, ఇప్పుడు స్మార్ట్ సిటీస్ ఉన్నాయి, అది డిపార్ట్మెంటల్. తమిళనాడుకేమో 13 స్మార్ట్ సిటీసు, ఆంధ్రప్రదేశ్కేమో 3 స్మార్ట్ సిటీసు, తెలంగాణకు 2 స్మార్ట్ సిటీసు. కాబట్టి ఇట్లా డిపార్ట్మెంటల్గా కొన్ని తెచ్చుకోవడానికి అవకాశం ఉంది, కొంత వెసులుబాటు ఉంటుంది. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయి. సెంట్రల్ ఇప్పుడు ఉపాధి హామీ పథకం ఉంది. ఉపాధి హామీ పథకం అనేది ఇది జనరల్గా కేటాయిస్తారు, కానీ డిమాండ్ మన డిమాండ్ బట్టి మనం చేస్తాన్ని బట్టి వస్తూ ఉంటుంది. అంటే కాబట్టి ప్రత్యేకంగా చూడడమే లేదు, మిగతా రాష్ట్రాలతో పాటు చట్టం వచ్చేసి ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉంది. చట్టానికి సంబంధించి ప్రత్యేకం, మిగతాకి సంబంధించి డిపార్ట్మెంటల్గా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాలుగా చేసినటువంటి నిర్మాకం మూలంగా ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రతిష్ట దేశ విదేశాల్లోనూ పోయినటువంటి పరిస్థితి. మన దేశాన్నే ఒక స్కామ్ ఇండియాగా తయారు చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ. ఈ యొక్క బ్రాండ్ ని, మన భారతదేశం యొక్క ఇమేజ్ ని, అందులోనూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ యొక్క ఇమేజ్ ని పోగొట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈవేళ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత తప్పకుండా ఈవేళ ఒక చిన్న వాక్యూమ్ క్లీనర్, ఒక కోక్, పెప్సీ లాంటివే ఎంతో మార్కెటింగ్ చేసుకుని ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఇంత కాంపిటీషన్ ఉంది. మన దగ్గర వనరులు ఉన్నాయి, సహజ వనరులు కానీ, ఖనిజ వనరులు కానీ, తీర ప్రాంతం కానీ, అన్నిటికీ మించి ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ కానీ, ఒక అవినీతి రహిత పాలన ఇచ్చేటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో తప్పకుండా దీన్ని మనం దేశ విదేశాల్లో మార్కెటింగ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. సాక్షి పత్రిక అంటే పేపర్ కూడా కోట్ చేస్తున్నారు, అందులో ఇవాళ ఒక పెద్ద కథనమే రాశారు.
అంటే ఇంకా సాక్షి పత్రికలో దాని అవినీతికి సంబంధించి రాయటం ఎంత హాస్యాస్పదమో ఇవాళ ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇవాళ భారతదేశంలోనే ఒక రాజకీయ పార్టీ యొక్క అధ్యక్షుడి అంటే ఎంతో కేసులు జరుగుతున్నాయి, ఎన్నో ఈడీలు అటాచ్మెంట్ చేసింది. బహుశా భారతదేశంలో ఇంత భారీ ఎత్తున ఈడీ అటాచ్మెంట్ చేసినటువంటి రాజకీయ పార్టీ అది వైఎస్ఆర్ పార్టీ, రాజకీయ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి. ఆ పార్టీ ఇప్పుడు ఈ రాసినటువంటి ఈ పత్రికా ఛానల్స్ యొక్క ఆఫీసులే ఇవాళ అటాచ్మెంట్ లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకా వాళ్ళు ఏ నైతిక హక్కులు అనేటువంటిది మనం గమనించాలి. అయితే ఈవేళ చైనా వెళ్లటమే కాదు, అన్ని దేశాలు తిరుగుతాము తప్పకుండా. ఎక్కడ మంచి ఉందో, ఎక్కడ అభివృద్ధికి, ఇక్కడ పెట్టుబడులకు అవకాశం ఉందో, కాంగ్రెస్ ఫ్లైట్లకి తిరగడానికి. అంటే ఇదేమి, ఈవేళ గతంలో కాంగ్రెస్ పార్టీ అంత ఇది క్విడ్ ప్రో కో పాలసీ కాదు కదా, ఇక్కడే కూర్చొని ఒక గదిలో కూర్చొని మాట్లాడుకుని మనం ఒక అండర్స్టాండింగ్ వచ్చి పరిశ్రమలు పెట్టుబడులు పెడతానికి, ఇది ఒక ట్రాన్స్పరెంట్ సిస్టమ్ లో వెళ్తున్నాము. ఒక ఇండస్ట్రియల్ పాలసీ ఉంది, మనకు ఉన్నటువంటి ఈవేళ పవర్ సప్లై ఉంది, 24 అవర్స్ పవర్ సప్లై ఉంది. అలాగా గతంలో పవర్ సరిగా ఇవ్వక ఎన్నో పరిశ్రమలు మూతపడ్డాయి పక్క రాష్ట్రాలకి. కేంద్ర నుంచి సాయం గురించి దాదాపుగా అంటే ప్రిపేర్ చేయడమే బెటర్ అన్న ఆలోచనలో ఉన్నారా ముఖ్యమంత్రి గాని? తెలియదు, రాజధానికి కేవలం ఇంకా 1500 కోట్లు మాత్రమే వస్తుంది, లేకపోతే ప్రత్యేక హోదాకి సంబంధించి దాదాపుగా ఇంక వచ్చే అవకాశం లేదు. ఇట్లాంటి అంశాలకు సంబంధించి మేము మాకు వచ్చేటువంటి నిధుల పట్ల గానీ ఫండ్స్ పట్ల గానీ తప్పకుండా మేము చాలా ఆశాభావంతో ఉన్నాం. మొన్న ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు కూడా ఇంకో వారం 10 రోజుల్లో మళ్ళీ ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అది ఏదైతే ఈ 2500 కోట్లే అదనంగా గతంలో ఇచ్చినటువంటి 1000 కోట్లు కాకుండా రాజధానికి ఇస్తామంటున్నారు, అది సరిపోదు అని కూడా చెప్పాము. అయితే దీనికి అడిషనల్ ఫండ్ కావాలి. ఇప్పుడు రీఆర్గనైజేషన్ యాక్ట్ లో పెట్టినటువంటివే కాదు, మనకి రెవెన్యూ డెఫిసిట్ మీద కూడా మనం 2014-15 కి ఒకవేళ మనకు నీతి ఆయోగ్ గానీ వచ్చినప్పటికీ, మనకు 14th ఫైనాన్స్ కమిషన్ వచ్చినా కూడా అది 15th నుంచి వస్తుంది, 15-16th ఫైనాన్షియల్ ఇయర్ నుంచి. కాబట్టి అంతకు ముందున్నటువంటి రెవెన్యూ డెఫిసిట్ ని తప్పకుండా చట్ట ప్రకారం తీర్చవలసినటువంటి భర్తీ ఇవ్వవలసిన రీఎంబర్స్ చేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి దాని పట్ల కూడా ముఖ్యమంత్రి గారు అడిగారు. ఇదే కాకుండా పోలవరం గురించి ఫాలో అప్ చేస్తున్నాము. అయితే ఈవేళ తెలుగు రాష్ట్రాల పట్ల డెఫినెట్ గా కేంద్రం మరింత ఉదారంగా ఉండి ఇక్కడ నిధులు ఇవ్వవలసినటువంటి అవసరం మాత్రం తప్పకుండా ఉంది. అందులోనూ విభజన చేసే అవకాశం అయితే లేదు, ఇద్దరు రాజకీయ కారణాలు కానివ్వండి లేకపోతే సమరస్పూర్వకంగానే అడిగే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఇది ఒత్తిడే కదా, ప్రతిసారి కలవటం అనేటువంటిది పదే పదే మేము గుర్తు చేస్తున్నాం, వాళ్ళకి చెప్తున్నాము. సిద్ధార్థనాథ్ సింగ్ ఇక్కడ వాళ్ళ ఇన్ఛార్జ్ మినిస్టర్స్ ఉన్నారు. ఒక అదృష్టం మనకి సురేష్ ప్రభు గారు ఇప్పుడు ఒక రైల్వే మినిస్ట్రీ, ఒక ఫస్ట్ టైం మనకు విశాఖ రైల్వే జోన్ అన్న ముందు వస్తున్న చూసిన తర్వాత అదృష్టం కదా ఇప్పుడు చెప్తాను. మీరు గుర్తు చేసిన దాంట్లో అవినీతిలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ అని చెప్పింది పత్రికలు కాదు, ఛానల్ కాదు, అదేనండి సర్వే సర్వే నేను కోట్ చేశాను, నేషనల్ కౌన్సిల్ పత్రికల్లో వచ్చిందని కోట్ చేశాను. అంటే దానికి కూడా ఒక చిన్న ఇది, విష్ణు గారు మాట్లాడే ముందు ఆ ఎన్సీఆర్ దాని గురించి కూడా అందులో పేజ్ 30 పారా 5 లో చెప్పారు, 2012, 2013, 2014 తమిళనాడు, బెంగాల్ కూడా ఉంది, ఎన్సీఆర్ అనేటువంటి నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ అనే సెంటర్ ఏం చెప్పిందంటే, ఈ దేశంలో ప్రధానంగా 5 రాష్ట్రాలు మేజర్ అవినీతి తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 74%, తమిళనాడులో 71%, పశ్చిమ బెంగాల్ 64%, కర్ణాటక 39%, అతి తక్కువ తెలంగాణ 26% అనేటువంటిది ఒక లెక్క చెప్పింది. దాన్ని క్రైటీరియా తీసుకోవాల్సిన అవసరం లేదు, అదేమో ఒక అది ఇచ్చిన సర్టిఫికేటే మనకి ప్రామాణికమేం కాదు, అయితే అది వేరే అంశం. అవినీతి ఉందా లేదని కేంద్రం ఏపీ తెలంగాణ ఒకవేళ అవినీతి ఉందని ఊరికే ఇందాక ప్రస్తావించాను ఋషి గారు, అది పెద్ద ఇష్యూ కాదు. ఒకవేళ అవినీతి ఉందని చెప్తే మనం రెక్టిఫై చేసుకుంటాం, పెద్ద ఇబ్బంది కాదు. ఒకటి అభివృద్ధికి సంబంధించిన విషయంలో అభివృద్ధికి నిధులు ఇవ్వాల్సిందే, వేగవంతమైన అభివృద్ధి కావాల్సిందే. ఇప్పటిదాకా సోదరుడు చెప్పినట్టు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు అభివృద్ధికి నిధులు ఇవ్వాల్సింది. ఇక్కడ అంశం, ఇక్కడ ఇష్యూ అంతా ఏంటంటే, దురదృష్టశాత్తు రాష్ట్రం విభజన జరిగిన తర్వాత అన్ని ఆంధ్రప్రదేశ్కి సమస్యలు, ఉదూతు నుంచి నిన్న దేవాలయాలు కూల్చేవేత వరకు ఏందో కానీ మా ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ప్రాబ్లము, ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహకరించదు, ఏమన్నా చేయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని రాజకీయ కోణంలోనే మాట్లాడుతుంది. ఇంకా మా తులసిరెడ్డి అన్న లాంటి సీనియర్లు కూడా కన్స్ట్రక్టివ్గా ఏమైనా సూచనలు చేస్తారంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఏ సందర్భం వచ్చినా కూడా నిర్మాణాత్మకంగా సలహాలు ఇచ్చారు. అయితే మీరు ఎంత బాధపడుతున్నారు కదా, 5 లక్షల కోట్లు ఇవ్వాల్సి ఉంటే 6000 కోట్లు ఇచ్చారు, 1% ఇచ్చారు నిషి గారు.
నువ్వు ఆంధ్ర పక్షపాతి, తెలంగాణ పక్షపాతి నేను ఒప్పుకుంటాను. ఒక్క నిమిషం, ఎంత ఆంధ్రప్రదేశ్ లో ఎవరన్నారు చెప్పండి, క్లారిటీ మీ ఇద్దరికి అర్థమేంటి? నా మీద మీరు ఏం ఉద్దేశాలు ఆపాదించక్కర్లేదు. తులసిరెడ్డి గారిని 5 లక్షల కోట్లలో బీజేపీ 6,000 కోట్లు మాత్రమే ఇచ్చింది, ఒప్పుకుంటారా? ఒక విషయం చెప్తాను, ఆంధ్రప్రదేశ్ నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్రం. నిజంగా కూడా రేణుకా గారు చెప్పినట్టు నేను ఏకీపిస్తాను. అనేక రకాలైనటువంటి మనకు అక్కడ తీర ప్రాంతం కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు, మనకు అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడంతా కావాల్సింది ఏంటంటే పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్కి రావడం. పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు ప్రేమతో ఏమి రారు. మీరు పెట్టుబడిదారు అనుకోండి, ఆంధ్రప్రదేశ్లో మీ టాక్సేషన్ పాలసీ ఎట్లుంది, మీ ఇండస్ట్రియల్ గ్రోత్ ఏ రకంగా ఇస్తున్నారు, వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏ రకంగా ఉన్నాయి, వాళ్ళ వ్యాపార అభివృద్ధి ఎట్లుండబోతుంది. దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రాజధాని నిర్మాణం జరుగుతుంది, అక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి. నిన్న ఏం జరిగింది, ఎవరికి ప్రభుత్వము లెక్క చేయకోకుండా ఆర్ఎండ్బి అధికారులు ఎన్నికపోతున్నాం అనేటువంటి దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నా. తెలంగాణ సీఎం రాసిన లేఖ మీద రెస్పాన్స్ ఏంటి బీజేపీ? ఋషి గారు, ఒకటేందంటే ఏ డెవలప్మెంట్ జరగాలన్నా కూడా ప్రశాంతమైన వాతావరణం ఆ రాష్ట్రంలో ఉండాలి. శాంతి భద్రతలు కావచ్చు, లేకపోతే ప్రోత్సాహాలు కావచ్చు, లేకపోతే ప్రతిపక్షాల యొక్క పాత్ర కావచ్చు, లేకపోతే ప్రజల సహకారం కావచ్చు. అన్ఫార్చునేట్లీ థింగ్ ఏంటంటే, ఎన్ని లేఖలన్నా రాయండి, తెలంగాణ ప్రభుత్వం లేఖ రాయండి, ఆంధ్ర ప్రభుత్వం లేఖ రాయండి, ఏదైనా సరే కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది నిధులు ఇవ్వడం అనేటువంటిది ఇస్తుంది, ఇచ్చిన దాన్ని ఉపయోగించుకునే శక్తి ఉందా లేదా రాష్ట్రాల మీద ఆధారపడుతుంది. ఎందుకు ఉదాహరణ గుర్తు చేస్తున్నానంటే, 1,97,000 ఇండ్లు ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం ఇస్తే, 2,70,000 ఇండ్లు మొత్తం దేశమంతా ఇస్తే, తెలంగాణకు 30,000, ఆంధ్రప్రదేశ్కు 197,000 ఇస్తే, ఈ రోజు వరకు 9 నెలలు కాలం అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కనీసం 197,000 ఇళ్లలో 2,000 ఇల్లు కట్టలేదు ఋషి గారు. అంటే నేనేమంటున్నానంటే, నేను నిందించడం లే, ప్రభుత్వాన్ని నిందించడం లే, అధికార యంత్రాంగం ఏ స్థాయిలో పనిచేస్తుంది, పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్కు వస్తే మనం ఉపయోగించుకోలేకపోతే ఉపయోగం ఉంది. కాబట్టి నేను కోరేది ఏంటంటే, ప్రతిపక్షాలు సహకరించాలి, మేము సహకరించాలి, కేంద్ర ప్రభుత్వం సహకరించాలి. అందరూ సహకరిస్తేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం అనేక సందర్భాలు చెప్పింది, మీరు రాసినటువంటి మీరు 2 బ్రవలబిడ్లు ఇండ్లు అంటే మొట్టమొదటిసారిగా వెంకయ్యనాయుడు గారు కేంద్ర ప్రభుత్వం ఆమోదించారు, మంచి నిర్ణయం తీసుకున్నారని. ఈ సందర్భంలో నీతి ఆయోగ్ సంబంధించిన మీరు రాసిన లేఖలు ఏవైతున్నాయో, 100 రూపాయలు డబ్బులు ఇస్తారు. నేను గుర్తు చేసేది ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వానికి మీరు 1,000 కోట్ల రూపాయల అవినీతిలో కూరుకుపోయినారు ప్రాజెక్టుల పేరుతో అని చెప్పేటువంటి ఒక పెద్ద ఎత్తున వస్తుంది, మారుస్తున్నారు. ఎవరన్నా మాట్లాడితే, నిన్న ప్రాజెక్టుల అవినీతి గురించి మాట్లాడితే తెలంగాణ ప్రజానికం ప్రజలు తిరగబడకోకుండా టిఆర్ఎస్ పార్టీ కనీసం ఆలోచించుకోమని చెప్పి నేను టిఆర్ఎస్ పార్టీ గుర్తు చేస్తున్నా. నాగం జనార్దన్ రెడ్డి నోరు మూపిస్తే తెలంగాణ సమాజం అంతా కూడా నోరు తెరుస్తుందనే విషయం గుర్తు చేసుకోవాలి. దాడిని ఖండించాల్సిన అవసరం ఉంది కదా. ఈరోజు దాడి ఏ రకంగా జరిగింది, ఎవరు చేసినారు అనేది మా జిల్లా ప్రజలకు తెలుసు. ఎందుకంటే 25 సంవత్సరాలు అంటే అది మనం ఇన్స్టిగేటెడ్ నకిలీ టిఆర్ఎస్ వాళ్ళు, నకిలీ టిఆర్ఎస్ అంటే మీ అటువంటి పోలీస్ యంత్రాంగం ఖండించాల్సినటువంటి అవసరం అయితే లేదు. వాస్తవంగా ఆయన వయసులో పెద్దవాడు, కానీ ఈ రోజు ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, ప్రాజెక్టులు కట్టుబడుతూ కోట్లకెళ్లి పిల్లేస్తూ ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ వలసలను కంటిన్యూస్ గా కొనసాగాలని వ్యవహార శైలి మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ అవినీతి కనుక జరిగింటే బయట పెట్టండి అని మా ప్రభుత్వం మీరు చేసిన ప్రాజెక్ట్ నాగం జనార్దన్ రెడ్డి బీజేపీ నాయకుడికి చేసింది అదే. వీళ్ళు చేసిన తప్పును ఎవరు స్పందించకపోతే అధికారులు కోర్టుకు పోయాడు, కోర్టుకు పోవడమే తప్పుగా పెట్టుకోలేనటువంటి పరిస్థితి ఉండటం, ఒక నియంత పాలన జరగటం మాత్రం చాలా దురదృష్టకరం. కోర్టులు కేసులు పెట్టి హింసించడం బిఫోర్ కన్క్లూడింగ్, విష్ణు గారు చెప్పినట్టు ఏ వైపు పక్షపాతి కాదు, ప్రజల పక్షపాతిని ఈ షో కంక్లూడ్ చేసి చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.